శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోం శ్రీ దుర్గాదేవి నమో నమః. మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయము, పుట్టిన స్థలము, పూర్తి పేర్లు మాకు అందించగలిగితే మీ యొక్క జాతక చక్రంలో ఒడిదుడుకున్న సమస్యలను బట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకము తెలియబచ్చబడును. అలాగే పుట్టిన సమయము, పుట్టిన స్థలము, పుట్టిన తేదీ తెలియని వారు నామనక్షత్రాన మీ యొక్క రాశి ఫలాల్లో ఉన్నటువంటి రాశి చక్రాన్ని గ్రహించి మీ యొక్క ముఖ వచ్చస్యము చూసి, హస్తరేఖను చూసి మీ పూర్తి జాతకము తెలియపరచబడును మా సంస్థ ద్వారా. ఎటువంటి సమస్యలైనా కూడా, ఎటువంటి జాతక రీత్యా మీరు తెలుసుకోవాలన్నా కూడా మా యొక్క సంస్థను సంప్రదించి మా యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. 2022 మార్చి ద్వాదశి రాశుల వారికి ఏ రాశి వారికి ఏ రకంగా మనకు ప్రతిఫలం రాబోతుంది అనేది ఈ మార్చి నెలలో ఇప్పుడు తెలుసుకుందాము. ద్వాదశి రాశులలో వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాము. 2022 మార్చి నెలలో ఈ యొక్క రాశి ఫలాలు, ఆదాయము విశిష్టంగా ఉండబోతుంది రాశి వారికి. దాంతోపాటు వ్యయము కూడా సమతుల్యంగా ఉంది, ఆదాయానికి మించిన ఖర్చు కూడా అధికంగా ఉండబోతుంది. కాబట్టి ఖర్చు విషయాల్లో ఆచితూచి అడుగులు వేయండి, ఆదాయాన్ని పెంపొందించుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారికి శని అధికంగా ఉండటం వల్ల కొన్ని తలబట్టిన కార్యక్రమాలు మధ్యంతరంగా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాల్లో చేసే ఉద్యోగాల్లో కొంత మనకు మనశ్శాంతి కోల్పోవటము, ఒకరి ద్వారా మనం ఇబ్బంది పడటము, ఆదాయానికి మించిన ఖర్చుకు మించిన అధికంగా ఆదాయం సంపాదించాలంటే ఆ ఆదాయం అనేది రాక ఖర్చు అధికమయ్యి ప్రశాంతత కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వ్యాపారస్తుల్లో చేసిన వ్యాపారంలో ధనము మిగలక అధికంగా ఖర్చు, అప్పులు చేసే అప్పుల బాధ వల్ల కూడా కొంత ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ప్రశాంతత కోల్పోతారు. మళ్ళా మార్చి 15వ తారీఖు కాడి నుంచి మళ్ళా దాని నుండి ఈ యొక్క గ్రహ ఫలాల నుంచి తేరుకొని మళ్ళా పుంజుకొని ఆదాయము కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇతర విషయాలలో, ఇతర వ్యక్తుల విషయాలలో మనం జోక్యం చేసుకోవడం వల్ల మనకు చెడ్డ పేరుతో పాటు అవమానాలు ఎక్కువగా పెరిగి మనకి మనోవేదన గురి అవుతుంది. కాబట్టి మన విషయాలు, మన కుటుంబ విషయాలు మన ప్రశాంతంగా పోవటమే ఉత్తమమైన పని. ఇతరుల విషయాలు తలదూర్చటము అనర్థము. ఎందుకంటే మనవారు, మన బంధువులు, మన స్నేహితులని మనం పోవటం వల్ల మనకి అనర్థం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంత నిదానముగా ప్రవర్తించండి. అలాగే స్త్రీలకు ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు, భర్తగారి వలన కొన్ని ఇబ్బందులు, మానసిక వేదన, అలాగే భర్తగారి తరపున తల్లిదండ్రులు, అత్తామామల వల్ల కూడా మనోవేదన గురయ్యే అవకాశము స్త్రీలకు కొంచెం అవకాశం ఉంది. అలాగే పిల్లల వలన మనకు మనోవేదన తయారవుతుంది. వారి పిల్లలు స్టడీ విషయాల్లో సరిగా లేకపోవటము, వారి వృత్తి విషయాలలో ముందుకు పోనీకోకుండా వారికి తలచిన కార్యక్రమాలు రాకపోవటం వల్ల పెద్దల తల్లిదండ్రులు బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే స్వామివారిని, ఆంజనేయ స్వామివారిని ఈ రాశివారు ప్రతి మంగళవారము ఈ నెలలో 4 మంగళవారములు ప్రతి మంగళవారము స్వామివారిని దర్శించి వీలుంటే ఆకు పూజ చేయించండి, తమలపాకు పూజ. లేదు అంటే స్వామివారికి సింధూర తైలముతో అభిషేకం అటువంటి తైలార్పణ చేయించండి. లేదంటే గోత్రనామాల పేరు మీద పూజ చేయించి ఆరోగ్య సమస్యతో, ఆదాయ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కొంత ఉపశమనంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే నేను చెప్పే విధానము ఈ రాశి వారికి సత్ఫలితం ఇస్తుందని ఆశిస్తూ ఈ 4 మంగళవారాలలో 1 మంగళవారము మీరు నల్లటి వస్త్రములు
ఈ రాశి వారికి ముఖ్యంగా గమనించుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి ఆదాయము, ఖర్చు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తుల వల్ల ఇబ్బందులు, ఈ రకంగా నష్టరీతిలో ఉండేవి కొన్ని కనబడుతున్నాయి. అంటే ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను ప్రశాంతంగా కొన్ని జరిగే అవకాశాలు ఉన్నా కొంత ఈ వ్యతిరేకమైన సమస్యలు కనబడుతున్నాయి. కాబట్టి ఒక మంగళవారము మీరు తలస్నానము చేసి నల్లటి వస్త్రములు ధరించాలి. స్త్రీలైతే నల్ల చీర, జాకెట్ అటువంటిది కానీ, పురుషులైతే లుంగి, ప్యాంటు, షర్టు అటువంటిది కానీ, మనకు అయ్యప్ప దీక్ష తీసుకున్న వారు ఏ రకంగా నల్లటి వస్త్రములు వాడతారో ఆ రకమైన నల్లటి వస్త్రములు వేసుకొని మంగళవారము ఆంజనేయ స్వామి పేరు మీద, ఆ స్వామివారి పేరు మీద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మనకి ఉపవాస దీక్ష చేయండి. ఈ నెలలో ఈ 4 మంగళవారాలు ఒక మంగళవారం చేస్తే మీకు ఇటువంటి సమస్యలు వైదొలిగిపోయి ప్రశాంతంగా ఉండి మీ ఆయు ఆరోగ్యాలతో పాటు ఆదాయం కలిసి వచ్చి రేపటి మరలా భవిష్యత్తులో ఈ రాశి వారికి మరువంటి వస్తున్న నెలల కొద్దీ ఆదాయము పెరిగి ఆరోగ్య సమస్యలు తీరిపోయి ప్రశాంతంగా ఉండి అనుకున్నది సాధించేటట్టుగా ఈ యొక్క చిన్న రెమెడీ చేస్తే జరగబోయే భవిష్యత్తు ప్రశాంతంగా ఉంటుందని ఈ రాశి వారికి తెలియపరుస్తున్నా. కాబట్టి ఇది ఫాలో అప్ అయి అన్ని విధాలుగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ విజయోస్తు, సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.